నిహారిక కోసం చిరంజీవి ఖరీదైన గిఫ్ట్ ఇక వివరాల్లోకి వెళ్తే మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది ఇప్పటికే నిహారిక పెళ్లికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది కుటుంబ సభ్యులు అందరూ రాజస్థాన్కు వెళ్ళి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు నిన్న నిహారికని పెళ్లి కూతురుగా తయారు చేశారు ఈ సందర్భంగా ముందుగా సాంప్రదాయ ప్రకారం మంగళస్నానాలు చేయించారు అందరూ ఆ తర్వాత పెళ్లి కూతురుగా తయారు చేశారు ఇప్పటికే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ అల్లు అర్జున్ తప్ప మిగిలిన వారందరూ ఉదయపూర్కు చేరుకున్నారు చిరంజీవి గారు ఈరోజు ఉదయం ఆచార్య షూటింగ్ తర్వాత డైరెక్ట్గా ఉదయపూర్కి వెళ్ళనున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు లేదా సోమవారం ఉదయాన్నే ఉదయపూర్కు బయలుదేరనున్నాడు అక్కడ రెండు మూడు రోజులు ఉంటారట పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక రామ్ చరణ్ అల్లు అర్జున్ వారు ఇంకా తమ షూటింగ్లన్నీ తీరిక తీసుకొని సోమవారం ఉదయపూర్కు చేరుకుంటారట తమ కుటుంబ సభ్యులతో ఉదయపూర్కు చేరుకుంటారట ఇకపోతే నాగబాబు గారు కూతురు నిహారిక పెళ్లి గుంటూరు ఐటీ ప్రభాకర్ నాయ జున్నలగడ్డ చైతన్యతో డిసెంబర్ తొమ్మిదవ తేదీన రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల లగ్నంలో పెళ్లి జరగనుంది రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఘనంగా జరగనుంది ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా వెళ్ళనున్నారు అక్కడికి రాని వారికి బంధుమిత్రులందరూ డిసెంబర్ పదకొండవ తేదీన హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వివాహ రిసెప్షన్ ఘనంగా ఇవ్వనున్నారని మెగా కుటుంబ సభ్యులంతా చెప్పుకొచ్చారు ఇక పోతే మెగా డాటర్ పెళ్ళి అంటే ఒక రేంజ్లో జరుగుతోంది అందరూ గమనించే ఉంటారు అందులో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబుల కుమార్తె కాబట్టి అరేంజ్ వేరే విధంగా ఉంటుంది పైగా పెద్దనాన్న చిరంజీవి గారు కాబట్టి నిహారికకు విలువైన గిఫ్ట్ ఇస్తారని అందరూ అనుకుంటూ ఉంటారు అనుకున్నట్లుగానే చిరంజీవి గారు నిహారికకు కోటి రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ ఇచ్చారట మెగా వర్గాల నుంచి ఇప్పుడు ఈ సమాచారం హాట్ టాపిక్గా మారింది చిరంజీవి గారి రేంజ్కి తగ్గట్టుగానే ఇచ్చారని అందరూ భావిస్తున్నారు